హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల మీ ముందుకు రాలేదు కెమెరా ముందుకి. సో ఈ వ్లాగ్ చేశాను, చూసేయండి. చూసారా మా కమ్యూనిటీలో కింద గార్డెన్లో ఫ్లవర్స్ అన్నమాట, ఎల్లో రోజెస్ చూసారా ఎంత బాగున్నాయో, ఎంత చార్మింగ్గా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంకా ఈ లిల్లీస్ అన్నమాట, ఈ స్మెల్ అయితే లేవు. ఈ ఎల్లో ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ చూస్తే నాకు కోసేయాలంత టెంప్టింగ్గా అనిపించే, కానీ కోయలేదండి, జస్ట్ క్యాప్చర్ చేశాను అన్నమాట కెమెరాలో. అంత బాగున్నాయి, బడ్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇవేమో ఎల్లో చామంతులో ఏమో, అసలు మొత్తం కలర్ఫుల్గా ఉంటుందండి. కిందకి వాకింగ్కి వెళ్తాం ఈవినింగ్, వెళ్తే అది చూస్తూ ఉంటాను ఫ్లవర్స్ని. చూసారా అంత బాగున్నాయో. ఇదేమో ఒక లిల్లీ టైపే, రెడ్ కలర్ది, చాలా బాగున్నాయండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్గా పెసరపప్పుతో ఇడ్లీలు చేశానండి. దానికి 2 కప్స్ పెసరపప్పుని ముందు రోజు నైటే వాష్ చేసుకుని సోక్ చేసుకున్నాను అనమాట బాగా. ఇప్పుడు ఇడ్లీ పిండి అయిపోయినా సరే ఇన్స్టెంట్గా ముందు రోజు నైట్ ఈ పెసరపప్పు నానబెట్టుకుని అప్పటికప్పుడుగా ఇడ్లీలు వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఫ్లఫీగా కూడా వస్తాయి. సో ఇడ్లీ పిండి లేకపోతే ఏం వరి అవ్వక్కర్లేదండి, ఇన్స్టెంట్గా పెసరపప్పుతో ఇడ్లీలు వేసేసుకోవచ్చు. ఇది నేను నైట్ సోక్ చేసుకున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ నేను మిక్సీలో ఈ పెసరపప్పును వేసుకున్నాను, బాగా నానిపోయింది. ఇందులో 2 చిల్లీస్ యాడ్ చేసుకున్నానండి నేను. ఒక స్మాల్ అల్లం ముక్కని పీసెస్గా కట్ చేసుకు వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను, తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, 1 కప్ కర్డ్ వేసుకున్నానండి. ఇంకంతే, దీన్ని ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. చూసారుగా మెత్తగా అయిపోయిందండి మిక్సీలో. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకున్నాను. ఇడ్లీలు ఫ్లఫీగా రావడానికి కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి, వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. పెసరపప్పు కూడా బాగా ప్రోటీన్ ఫుడ్ అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. రెగ్యులర్ ఇడ్లీ పిండి కాకుండా ఎప్పుడైనా ఇట్లా సరదాగా వేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. ఎల్లో కలర్ ఇడ్లీ కదా, పిల్లలకి ఏంటంటే ఎప్పుడు వైట్ ఇడ్లీ కాకుండా ఇట్లా కలర్స్ కలర్స్ ఇడ్లీ చేసి పెడతా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది తినాలని. ఇప్పుడు ఇడ్లీ రేకుల్ని ఘీతో గ్రీస్ చేసుకున్నానండి అడుగున. ప్లెయిన్గా వేసుకోవచ్చండి పెసరపప్పు ఇడ్లీలు, బట్ నేనేం చేశానంటే కొత్తిమీర క్యారెట్ కూడా వేసి ఇంకా కలర్ఫుల్గా ఉంటాయని అట్లా వేసానన్నమాట, చూడండి. ఇప్పుడు గ్రీస్ చేసుకున్నాక ఫస్ట్ కొత్తిమీర కొంచెం కట్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. దాని మీద కొంచెం క్యారెట్ తురుము ఆల్రెడీ పెట్టుకున్నానండి రెడీగా, ఆ క్యారెట్ తురుము వేసుకున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడ్ గ్రీన్ ఇప్పుడు ఎల్లో అన్నమాట ఇడ్లీలు. ఇది చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అండి. క్యారెట్ కొత్తిమీర అన్నీ మనం యూజ్ చేసినవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి వెరీ వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటము. డెఫినెట్గా అందరూ ట్రై చేయొచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇడ్లీ పిండి లేకపోయినా మనం ఇడ్లీలు వేసుకోవచ్చు, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ కలర్ ఇడ్లీలు. ఇప్పుడు దీని మీద ఇడ్లీ వేసుకోవటమేనండి, ఇడ్లీ పిండి వేసుకోవటమే, అంతేనండి. 20 మినిట్స్ ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవటమే, ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఈ పెసరపప్పు ఇడ్లీలకి కాంబినేషన్గా నేను కొబ్బరి చట్నీను ఇంకా రసం పెట్టానండి, సూపర్గా ఉన్నాయి, అదిరిపోయింది. ఏ చట్నీతో అయినా బాగుంటాయి డెఫినెట్గా, ట్రై చేయండి అందరూ. మా ఇంట్లో అందరికీ నచ్చింది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఈవినింగ్ అనమాట, చాలా మంత్స్ తర్వాత అంటే ఆల్మోస్ట్ మార్చి నుంచి బయట అసలు ఆడుకోవట్లేదండి. మేమున్న పాత హౌస్ దగ్గర కూడా అసలు ఎవరు రాలేదు మార్చి దగ్గర. లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వైరస్ పెరిగి, అప్పటి నుంచి అసలు పిల్లలు బయటికి రావట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 మంత్స్ తర్వాత మొన్న బయటకు వెళ్తే కింద పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కాసేపు ఆడుకున్నాడండి మా తేజ్. చాలా హ్యాపీగా అనిపించింది, రోజు కూడా ఆడుతున్నాడు. ఇంకా ఏం చేస్తున్నావు అంటే ఇంట్లోకి రాగానే వెంటనే స్నానం చేసేస్తున్నాడు హ్యాండ్స్ వాష్ చేసుకుని.
పిల్లలకి బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలండి కంపల్సరీగా. ఇట్లాగా కమ్యూనిటీలో వాళ్ళే కాబట్టి ప్రాబ్లం లేదు కాబట్టి ఆడుకుంటున్నాడు. కబడ్డీ అని, షాడో అని, ఇంకా ట్యాగ్ అని 3-4 గేమ్స్ ఆడుతున్నారు. బాగానే ఉన్నారు పిల్లలు. గ్యాదర్ అవుతున్నారు ఈవినింగ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి 7:30-8 వరకు కూడా అసలు చీకటి పడట్లేదు, అందుకని ఆడుతున్నారు. ఇప్పుడు వచ్చాక నైట్ నేను చపాతీలు చేస్తుంటే మా వాడు నేను చేస్తాను వత్తుతాను అన్నాడండి. మొన్న ఒక వీడియోలో నేను చపాతి పిండి కలిపాడు కదా, ఇవాళ నేను చపాతీని చేస్తానని చేశాడు. సరే చివరికి ఆ షేప్ చూస్తే ఏంటంటే నాకు ఇండియా షేప్, ఇండియా మ్యాప్ షేప్ గుర్తుకొచ్చింది, నవ్వు వచ్చింది. అరే భలే ఇండియా మ్యాప్ లాగానే ఉందిరా, శ్రీలంక ఒకటి మిస్ అయ్యింది, అచ్చా ఇండియా మ్యాప్ లాగానే చేసామని అన్నాను. ఇదండి నా షార్ట్ వ్లాగ్ అన్నమాట. నేను కనిపించకుండా, నేను మీతో మాట్లాడకుండా చేసిన వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని ప్లీజ్ బెల్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నా వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. సీ యూ సూన్ విత్ అనదర్ వ్లాగ్. టేక్ కేర్, బాయ్.